Namaskaram, Ysrtv News Kuswatam, Naper Sai Prasad, Kapulaku Euro Nam Chestunaro, Janasena Dineta Pawan Kalyan, cast the Grahin Chalani, Anantapuram Deputy Mayor Vasanti Sahitya Susin Chair, Sankshemam, Abhidhi Vaipu Veltuna Prabhutwani, Balahina Parchenduku, Pawan Istamachina to Matar Tunarani, CM Jagan Dushiste, Mahila Urkune Persiti Ledanar. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ ప్రత్యేకించి మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న జగన్పై విమర్శలు తగదన్నారు. గతంలో కాపు దోహిగా మిగిలిన చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకు పనిచేశావు. కాపులకు అన్యాయం జరిగినప్పుడు ఏ ఒక్కరోజైనా స్పందించారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా విమర్శలు మానుకుని విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్నారు. జగనన్న ప్రభుత్వాన్ని ప్రభుత్వ పనితీరుపై మీరు చేస్తున్న వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒక కాపు మహిళగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నానన్న. మీరు కేవలం జగనన్న పాలన జగనన్న సంక్షేమ పాలనను అభాసుపాలు చేయడానికి కేవలం దాన్ని తప్పు పట్టే పనితీరుగా మీరు వ్యాఖ్యానిస్తున్నారన్న. మనది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రజా సంక్షేమ పాలనను నెలకొల్పినటువంటి జగనన్న ప్రభుత్వంపై కేవలం బురద జల్లే ప్రయత్నం మీరు చేస్తున్నారన్న. మీకు కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. గతంలో కూడా ఎన్నో రాజకీయ పార్టీలు కాపులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నాయి. ఈ విషయం అందరికీ కూడా తెలిసిందే. ఒక్క కాపు నేస్తం అనే పథకాన్ని ముఖ్యంగా కాపుల కోసం ప్రవేశపెట్టే ఎన్నో వేల మంది మహిళలను కాపు మహిళల అభ్యుదయం కోసం, తద్వారా కొన్ని వేల లక్షల కాపు కుటుంబాలను అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. ఈ విషయాన్ని మన రాష్ట్రంలో ఏ కాపు మహిళలను అడిగినా మీకు తెలుస్తుందన్న. 2014 ఎలక్షన్లలో వెన్నుపోటి రాజకీయం నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీరు సహకరించి రాజకీయంగా వారి గెలుపుకు కారణమయ్యారు. మీరు ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు రావడానికి 5% కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామన్న నిజం కాదా? అయితే వారు ప్రభుత్వంలోకి వచ్చాక ఏ ఒక్కరోజైనా కనీసం మీరు వాళ్ళని ప్రశ్నించారా అని అడుగుతున్నా. జగనన్న పాలన గురించి ఏ విధంగా ప్రశ్నిస్తారన్న? పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు బహిర్గతంగా ప్రజలను మభ్యపెట్టలేదన్న. ఆయన చెప్పారు, జగనన్న గారు, గత ప్రభుత్వాల్లో లాగా నేను కాపులను మోసం చెయ్యలేను, అబద్ధం చెప్పలేను అనే విషయాన్ని బహిర్గతంగా ఆయన చెప్పడం జరిగింది. అయితే అన్న, రాష్ట్రంలో కాపులందరూ ఈ విషయాన్ని గమనించి జగనన్నకు తోడుగా ఉండి ఆయన్ని ఆశీర్వదించారు. దాని ఫలితమే జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపులందరికీ సమన్యాయం కల్పిస్తూ, చట్టసభల్లో స్థానాలు కల్పిస్తూ, వారికి రిజర్వేషన్ ఇవ్వడం అయితేనేమి, కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అయితేనేమి, కాపులకు అత్యున్నత స్థానాన్ని కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నా, పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఆలోచిస్తున్నాననుకుంటున్న మీరు సినిమా రంగులు పులుముకొని రాజకీయ సంక్షేమం ఏ విధంగా ఆలోచిస్తున్నారో మాకైతే అర్థం కావటం లేదన్నా. అన్నా, గతంలో కాపుల అభ్యుదయం కోసం పాటుపడుతున్నటువంటి ముద్రగడ గారు కుటుంబ సమేతంగా కాపుల అభ్యుదయం కోసం రోడ్లపైకి వచ్చి ఎన్నో దీక్షలు చేసి అవమానాలు పాలైనప్పుడు మీరెక్కడున్నారన్నా? కనీసం ఒక్క కుటుంబానికి న్యాయం చేయలేని మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులందరికీ ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటున్నారన్నా? అన్నా, పవన్ కళ్యాణ్ గారు ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడానికి మీరు ముందుకు రావాలనుకుంటే అది మీరు ఎటువంటి రాజకీయం చేస్తున్నారు అనేది మీ వివక్షత కొదిలేస్తున్నాను. మీరు ఓడిపోయిన 2 నియోజకవర్గాల్లో 2014లో కాక 2019లో కూడా 2 నియోజకవర్గాల్లో మీరు పోటీ చేశారు. పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో మీరు ఎక్కడ కూడా ప్రజలు మీకు వారి తీర్పును మీకు బహిర్గతంగానే తెలియజేశారు. మీరు ఏ విధంగా రాష్ట్రాన్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులందరినీ, వాళ్ళ అభ్యుదయాన్ని మీరు ఏ విధంగా తీసుకొస్తారనేది మాకు అర్థం కావటం లేదన్న. ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా మీరు మాట్లాడటం సమంజసం కాదన్న. ఒకవైపు ఫిలిం ఛాంబర్ వాళ్ళు మీరు చేస్తున్న వ్యాఖ్యలు వారితో సంబంధం లేదని
తెలియజేయటమే కాకుండా ప్రజలు కూడా వారి తీర్పును మీకు తెలియజేయడం జరిగింది. అయినా కూడా ఎవరిని మభ్యపెట్టే దిశగా మీరు వెళ్తున్నారో మాకు అర్థం కావటం లేదన్న. బహిరంగంగా ఛాలెంజ్ చేస్తున్నామన్న. 2024 ఎలక్షన్లలో మీరు ఎవరితో కూడా పొత్తు పెట్టుకోకుండా ఎక్కడా కూడా మీరు ఎవరి సహకారం లేకుండా మీరు రండి ఎలక్షన్లకు. ప్రజా సంక్షేమ పాలన ఎక్కడా కూడా నిర్విరామంగా జరుగుతున్నటువంటి జగనన్న పాలకవర్గం మేమందరూ కూడా వస్తాం, తేల్చుకుందాం. మీ రాజకీయం ముందు ప్రజా సంక్షేమ పాలన గెలుస్తుందో లేకపోతే మీరు చేస్తున్నటువంటి మీ రాజకీయ లబ్ధి కోసమో ఏం మాట్లాడుతున్నారో విచక్షణ లేనటువంటి మీ వ్యాఖ్యలకు అర్థం ఏ విధంగా ఉందో చూద్దాం. ప్రూవ్ చేసుకోవడానికి మీ ముందు ఉన్నాం. మీరు 6 నెలలకు ఒకసారి కాదు, ప్రజల వెన్నంటే ఉండండి, కనీసం ప్రయత్నం చేయండి అన్న, కనీసం ప్రయత్నం చేయండి. కానీ ఇవేవి కాకుండా మీరు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు సబబు కాదని సభాముఖంగా తెలియజేస్తూ మా జగనన్న ప్రభుత్వంతో మేము ఎప్పుడూ కూడా వెనుకడుగు వేయమని అందరికీ సముచిత న్యాయం కలిగేలా పనిచేస్తున్న ఈ ప్రభుత్వంతో మేమందరూ ఉన్నామని సభాముఖంగా తెలియజేస్తూ ఒక కాపు సోదరిగా నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్నలందరికీ అన్నింటికీ మీరు సమాధానం చెప్పాలి అని కోరుకుంటూ. వర్షాభావంతో వేరుశెనగ పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని సిపిఎం నాయకులు రాంభూపాల్ అన్నారు. జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంలో వర్షాభావంతో ఎండిన వేరుశెనగ పంటను ఆయన పరిశీలించారు. రైతులతో అడిగి పంట నష్టంపై ఆరా తీశారు. ఎకరానికి 20,000కు పైగా ఖర్చు అయిందని రైతులు వాపోయారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించగా రైతులు ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయారనే విషయం స్పష్టమవుతోందన్నారు. పాలకులు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎండుతున్న పంటలను రక్షించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అదే రకంగా ఎకరానికి 25,000 చొప్పున పరిహారం అందివ్వాలని కూడా వారు డిమాండ్ చేశారు. మంచి వర్షాలు వచ్చినాయి. ఈ వర్షాలు రావడంతో రైతుల్లో మళ్ళీ ఆశ చిగురించి ఏదో రకంగా ఈసారైనా పంటలు బాగా పండుతాయి అనేటువంటి ఆశతో ఉన్నటువంటి పొలాలను ఆయకం పెట్టు లేదంటే అంతో ఇంతో ఇంట్లో ఆభరణాలు ఉంటే అవి బ్యాంకుల్లో పెట్టి అప్పు చేసి వ్యవసాయం సాగు చేసినారు. వాస్తవంగా మనందరూ తెలిసిందే, 4,67,000 హెక్టార్లు సాగు అయినట్లుగా అధికారులు చెప్తున్నారు. ఫీల్డ్ పరిస్థితి చూసినప్పుడు ఇప్పటికీ ఇంకా ఈ క్రాప్ బుకింగ్ జరగల, అంటే 800,000 హెక్టార్లలో సాగు అయింది, 800,000 ఎకరాల్లో పంట దెబ్బతినింది అనేది ఇప్పటి వరకు ఇంకా అధికారులు ఎక్కడ క్షేత్రస్థాయి పర్యటనకు రాలా. ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తున్నాం, జిల్లాలో చాలా ప్రాంతాల్లో కూడా పంట ఎండిపోతుండే దిగుబడి ఒక్క కాయ, ఇప్పుడు 14 మొక్కలు బీకితే 3 కాయలు ఉన్నాయి. అంత పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని ఒక పక్క అధికారులకు కనపడుతుండే ఇప్పటి వరకు క్షేత్రస్థాయి పర్యటనకు వ్యవసాయ శాఖ అధికారులు ఒక్కరు కూడా తిరగడంలా, ప్రభుత్వంలో మన్నన పొందడానికి ప్రయత్నం అన్నా చేసిందలా, ప్రభుత్వం ఈ వాస్తవాన్ని గుర్తించడానికి నిరాకరిస్తుందనే ఉండాలా. మేము ప్రభుత్వానికి నేర్కోరుతున్నాం, ఈరోజు ఏదైతే పంటలు ఎండిపోతున్నాయో, ఎక్కడైతే ఒక తడి వర్షం లేక పంట దిగుబడి తగ్గిపోతుందో అక్కడ తక్షణం యుద్ధ ప్రాతిపదికన వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించి ఒక తడి ఇవ్వడానికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని పరిశీలించాలి. చాలా చెరువుల్లో నీళ్లున్నాయి, అంద్రనివా చెరువులకు నీళ్లు అంద్రనివా ద్వారా చెరువులకు వచ్చినాయి, అదేవిధంగా పెన్నోబిలం కింద పిఏబిఆర్ ద్వారా పోతున్న నీళ్లున్నాయి. ఆ నీళ్లను ఎక్కడైతే ఏ గ్రామంలో ఒక తడి ఇస్తే కొంతైనా పంటకు అవకాశం ఉందో ఆ ప్రాంతాలను గుర్తించైనా రక్షక తడి ఇవ్వాలి. రెండవది, ఈరోజు ఎకరాకు 24 నుంచి 26 వేల దాకా పెట్టుబడి ఖర్చు వస్తుంది. ఈ పెట్టుబడి ఖర్చు అంతా వృధా అయిపోయింది. రైతు శ్రమ కాకుండా పెట్టిన ఖర్చే 24 నుంచి 26 వేల దాకా వస్తుంది. ఈ 26,000 రూపాయలు పోతుంది, సంవత్సరం రోజులు ఇంకో వాళ్ళకి ఏం ఆదాయం లేదు. అందుకని కనీసం ఎకరాకు 26,000 అనంతపురం జిల్లాలో ఉండే ప్రతి రైతు కుటుంబానికి ఎకరాకు 26,000 చొప్పున పరిహారం ఇవ్వాలి. ఈ పొలం పండితే ఈ పొలంలో వ్యవసాయ కూలీలు వచ్చి ఇక్కడ పనులు చేసుకునే వాళ్ళు, ఈ పనుల ఆధారంగా వాళ్ళ కుటుంబాలు బతకడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వ్యవసాయ కూలీలకు కూడా పనులు లేవు, ఈ రైతుకే లేకపోతే కూలీలకు అసలు పనుండవు. అందుకని కూలీల వలసలు లాపాలంటే ఉపాధి పనులు వెంటనే ప్రారంభించి ఆ పనుల ద్వారా రైతులకు అదేవిధంగా కూలీలకు ఉపాధి కల్పించి వాళ్ళని ఆదుకోవడం మూడో ప్రత్యామ్నాయం. అదేవిధంగా 4వది, బ్యాంకు రుణాలన్నింటినీ ఈరోజు ప్రభుత్వం మానిటరైజ్ చేయాలి, మొత్తం రద్దు చేసేలా. ఎందుకంటే ఈ జిల్లాలో రైతుల రుణాలు ఎక్కువనే బ్యాంకుల్లో, ప్రతి సంవత్సరం రుణాలు రెన్యువల్సే తప్ప కొత్తగా వాళ్ళకు వచ్చే ఆదాయం ఏం లేదు. అందుకని రుణాల రెన్యువల్స్ని, రుణాల రద్దును, రుణాల రెన్యువల్స్ కాకుండా రుణాల రద్దు చేపట్టాలా. ఈ రద్దు చేయకపోతే రైతుల ఆత్మహత్యలు పెరిగే అవకాశం కనపడుతుంది. గత 2004 నాడు ఏ పరిస్థితి ఉందో ఈరోజు మళ్ళీ అదే పరిస్థితికి మనం వచ్చినాం. ఇప్పటికే పెద్దోడుగూరు మండలంలో మండల హెడ్ క్వార్టర్లో ఒక రైతు చనిపోయినాడు, అదేవిధంగా బుర్నాకుంట అనే గ్రామంలో రైతు ఆత్మహత్య గత వారం రోజుల్లో చేసుకున్నాడు. ఈ 2 నెలల్లో, ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన ఈ 2 నెలల్లో 17 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నిజంగా ఇవన్నీ మళ్ళీ తిరిగి ఇంకో దశకు మనం పోతున్నాం. కాబట్టి ప్రభుత్వం తక్షణం క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చి
ఇవి ఇవాటి విశేషాలు. మళ్ళీ రేపటి వైఎస్ఆర్టీవీ వార్తలు కలుద్దాం. నమస్కారం.